మరి ఆషాఢ మాసం మొదటి బోనం కార్యక్రమం జగదాంబిక అమ్మవారు గోల్కొండ ప్రాంతంలో ప్రారంభమైనటువంటి బోనాల ఉత్సవాలు 25-26 తారీఖున సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవస్థానంలో మరి ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగినటువంటి 1-2 తారీఖు నాడు మరి బ్రహ్మాండంగా జరగాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. ఆషాఢ బోనాలు అనగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి తెలంగాణ పల్లెలు గ్రామాలు హైదరాబాద్ సిటీలో కూడా ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏంటంటే బోనాలు రాగానే బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురవాలి, అమ్మవారు కరుణించాలి, రైతులు పాడి పంటలతోని సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం. కానీ నిన్న బోనాల పండుగ వర్షంతోనే స్టార్ట్ అయింది, ఇది చాలా శుభ సూచకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు పండుగలు గొప్పగా జరగాలి, ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తూ మరి డబ్బు అనేది క్రైటీరియా కాకుండా ఏర్పాట్లు ఘనంగా ఉండాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతాయి. కానీ కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని శానిటైజర్ కానీ మాస్క్ కానీ సామాజిక దూరం పాటిస్తూ, రెండోది ప్రధానమైనటువంటి ఘట్టం మరి ఉమ్మడి దేవాలయాలు కాబట్టి శాంతి భద్రతలు కూడా ప్రధానమైనటువంటి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని సీసీ కెమెరాస్ కానీ కొంత ఎప్పటికప్పుడు వాళ్ళు అలర్ట్ కావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేను దీంతో పాటు ఇక్కడ ఉన్న దేవాలయాల కమిటీల మెంబర్లకు, చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు. అధికారులు కూడా నిన్న బ్రహ్మాండంగా గోల్కొండలో ఏర్పాట్లు చేసిండ్రు. మరి డెఫినెట్గా అన్ని పండుగలకు కూడా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.